हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो मीको नॉर्थ फेसिंग 100 स्क्वेयर यार्ड्स लो 2 बीएचके प्लान एक्सप्लेन చేస్తాను 100 स्क्वेयर यार्ड्स అంటే ఒక కుంట స్థలం ఉంటే సరిపోతుంది ఈ ప్లాన్ కి లేకుంటే 2 సెంట్ల స్థలమైన ఈ ప్లాన్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు 100 స్క్వేర్ యార్డ్స్ లో ఈ ప్లాన్ ఇప్పుడు మీకు చెప్పేది నార్త్ ఫేసింగ్ ప్లాన్ ఒకసారి చూడండి ఈ రైట్ సైడ్ లో మనకి స్టెప్స్ వస్తున్నాయి ఈ స్టెప్ సైజ్ వచ్చేసి 11x6 వస్తుంది ఈ స్టెప్స్ కింద మనం ఒక బాత్రూమ్ కూడా సెట్ చేశామండి ఇక్కడ నెక్స్ట్ ఇది పార్కింగ్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 11x16 సైజ్ ఇది నెక్స్ట్ ఈ బెడ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 11x10 వస్తుంది ఈ బెడ్ రూమ్ లో రెండు డోర్లు ఉంటాయి బయట బాత్రూమ్ కు ఒక డోర్ ఉంది హాల్ లోంచి బెడ్ రూమ్ లోకి ఒక డోర్ ఉంది ఇది హాల్ హాల్ సైజ్ వచ్చేసి 19x11 వస్తుంది ఇక్కడ కారిడార్ లోకి ఒక డోర్ ఉంటుంది హాల్ లోంచి అవతల వైపు 1/2 ఫీట్ బ్యాక్ సైడ్ ఒక 1/2 ఫీట్ వదిలి పెట్టాం మనం ఈ పక్కన కారిడార్ వచ్చేసి 3 ఫీట్ గ్యాప్ వస్తుంది ఇక్కడ మీరు చూసింది ఇప్పుడు బెడ్ రూమ్ 2 అండి ఇది దీని సైజ్ వచ్చేసి 11x13 వస్తుంది ఈ బెడ్ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చాం మనం 18x4 లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కిచెన్ రూమ్ అండి 18x9 సైజ్ లో కిచెన్ రూమ్ ఈ కిచెన్ దగ్గరే మనము పూజ మందిర్ కూడా చిన్న పార్టీషన్ ఇచ్చుకోవచ్చు ప్లాన్ అయితే ఇది నార్త్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ లో ప్లాన్ అండి ఇది 2 బిహెచ్కే ప్లాన్ 900 ఎస్ఎఫ్టి టోటల్ గా ఇది ఈ ప్లాన్ లో మనకి టోటల్ గా 7 డోర్స్ 5 విండోస్ వచ్చాయండి మొత్తం ఈ ప్లాన్ లో మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే గనక 13.5 లక్షల వరకు మీకు ఖర్చు అవుతుంది ఈ ప్లాన్ కి సంబంధించి కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అంటే ఒరిజినల్ గా మీకు లైవ్ లో చూపిస్తాను ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే డిజైన్ పర్పస్ లో మీరు చూసుకోవచ్చు ఇది మీరు కట్టుకోవాలనుకుంటే గనుక ఇలాంటి ఇల్లు మీరు ఈ డిజైన్ లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఫాల్ సీలింగ్ టైల్స్ సెల్ఫ్ లో ఎక్కడెక్కడ వచ్చినా ఇలాంటివన్నీ కూడా మీరు ఈ డిజైన్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు చూడొచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా వస్తుంది 100 స్క్వేర్ యార్డ్ లో నార్త్ ఫేసింగ్ ఫ్రంట్ ఎలివేషన్ ఇప్పుడు హౌస్ కూడా ఒకసారి చూద్దాం మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఒక కుంట స్థలంలో కానీ 2 సెంట్ల స్థలంలో కానీ 100 గజాల స్థలంలో కానీ ఇలాంటి ఇల్లు మీరు కట్టుకోవచ్చు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయామండి ఇది పార్కింగ్ ఏరియా దీని సైజ్ వచ్చేసి 11x16 వస్తుంది పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 11x16 అండి ఈ రైట్ సైడ్ లో మనం స్టెప్స్ ఇచ్చాము ఈ స్టెప్స్ సైజ్ వచ్చేసి మనకి 11x6 ఈ స్టెప్స్ కిందే మనం బాత్రూమ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసామండి బయట చూడొచ్చు బాత్రూమ్ కూడా వచ్చింది ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు వాల్ కి మనం సెరామిక్ టైల్స్ తో డిజైన్ చేసాము లెఫ్ట్ సైడ్ కారిడార్ సైజ్ వచ్చేసి మనకి 3 ఫీట్ సైజ్ వదిలి పెట్టాము బ్యాక్ సైడ్ లో వాష్ ఏరియా కూడా ఇచ్చామండి మనం ఇక్కడ నెక్స్ట్ టేక్ వుడ్ డోర్లు వాడాము అంటే నేను చెప్పిన కన్స్ట్రక్షన్ కాస్ట్ లో ఇలాంటి హౌస్ కట్టుకోవడానికి ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు టేక్ వుడ్ డోర్లు అండి అన్ని కూడా విండోస్ డోర్లు కూడా ఈ హాల్లోకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా ఉందండి ఈ హాల్ సైజ్ వచ్చేసి 19x11 వస్తుందండి మనకి హాల్ సైజ్ 19x11 వస్తుంది హాల్ అబ్జర్వ్ చేయండి చాలా స్పేసియస్ గా ఉంది మీకు ఇక్కడ సెల్ఫ్ వచ్చింది ఒకటి సెల్ఫ్స్ వచ్చినాయి ఇక్కడ నెక్స్ట్ వాష్ బేసిన్ ఒకటి సెట్ చేసాం మనం ఈ కార్నర్ లో రెండు విండోలు వచ్చినాయండి ఈ హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఈ రకంగా చేసుకోవడానికి బాగుంటుందేమో ఒకసారి చూసుకోండి సెల్ఫ్స్ వచ్చినాయి మంచిగా రెండు వాల్స్ కి సెల్ఫ్స్ ఇచ్చాం ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఒక డోర్ ఇచ్చామండి ఈ హాల్లో ఈ హాల్ సైజ్ వచ్చేసి 19x11 సైజ్ అండి ఇది హాల్ సైజు నెక్స్ట్ ఒక బెడ్రూమ్ లోకి వెళ్దామండి మనం నెక్స్ట్ ఇది బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లోంచి మనకి బయటకు ఒక డోర్ ఇచ్చాము నెక్స్ట్ ఒక విండో కూడా ఇచ్చామండి ఈ బెడ్రూమ్ లో దీని సైజ్ వచ్చేసి 11x10 వస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్ అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు డిజైనింగ్ పర్పస్ ఇప్పుడు మీరు చూసింది ఒక బెడ్రూమ్ అండి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా వెళ్దాం ఇప్పుడు ఈ సెకండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 వస్తుందండి మనకి ఈ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది మనకి మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సబ్జా వచ్చింది పైన
ఫాల్ సీలింగ్ డిజైన్ బాగుందండి, ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్ చేసుకోవడానికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీన్ని గోడకు వచ్చేసి సెల్ఫ్లు కూడా వచ్చినాయి మనకి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. 18x4 బాత్రూమ్ కూడా ఇచ్చాము ఇక్కడ మనం. మనం ఫస్ట్లో చూసిన ప్లాన్ ప్రకారము కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండి ఇది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ వాడాం మనము. నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ రూమ్లోకి వెళ్దాం. కిచెన్ రూమ్లోనే పూజా రూమ్ కూడా పార్టీషన్ ఉంది మనకి. కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి మనకి 18x9 కిచెన్ రూమ్ సైజ్ సెట్ చేసామండి మనం. ఇక్కడ పూజా రూమ్ కూడా చిన్న పార్టీషన్ లాగా ఇచ్చాం మనం. చూడొచ్చు కిచెన్లో ఒక విండో వచ్చింది. చిన్న ఇల్లు కాబట్టి కొంచెం కిచెన్ చిన్నగానే ఉంటుంది, బట్ బాగుంటుంది చూడడానికి. మీరు ఈ రకంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈ టైప్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక 13.5 లక్షల వరకు మీకు ఖర్చు వస్తుంది. ఇలాంటి మరిన్ని ప్లాన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ నార్త్ ఫేసింగ్ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీగానే డౌన్లోడ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.